హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మినప గారెలను సింపుల్గా ఈజీగా క్రిస్పీగా అండ్ స్మూత్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పబోయే చిట్కాలను ఉపయోగించి మీరు గనక మినప గారెలు ప్రిపేర్ చేశారంటే చాలా మెత్తగా స్మూత్గా వస్తాయండి చాలా క్రంచిగా బాగుంటాయి వేడివేడిగా మినప గారెలు ఇలా ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో అందరూ చాలా బాగున్నాయి చాలా స్మూత్గా వచ్చాయి అంటారు సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో మినప గారెల కోసం అయితే మనం ముందుగా మినపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి మినపప్పుని వన్ కప్పుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి పప్పుని ఎప్పుడైనా సరే ఇలా వాష్ చేసుకుని వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని సిక్స్ సెవెన్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి లేదంటే ఒక నైట్ మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ లేచి ఇలా మిక్సీకి వేసుకోవచ్చు చూడండి ఇలా మిక్సీకి వేసుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీకి వేసుకోవాలండి అండ్ మిక్సీకి వేసేటప్పుడు చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకుంటే చాలా మెత్తగా వస్తుంది వాటర్ వేయకుండానే మనం మెత్తగా పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత చిటికడు అంటే చిటికడు వంట సోడను వేసుకోవాలి వంట సోడని ఎక్కువగా వేస్తే ఆయిల్ని పీలుస్తుందండి వడలు సో అందుకని ఎక్కువ వేయకూడదు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోవాలి అండ్ చిన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే ఏం వేయట్లేదు అల్లం ముక్కల్ని వేస్తే మా పిల్లలకు ఇష్టం ఉండదు అందుకని అలా వేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇలా చేతికి తడిని చేసుకొని వాటర్తో అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా పిండిని తీసుకొని ఇట్లా ముద్దలా చేసుకొని చేతిపైన పెట్టుకొని మనం అలా స్ప్రెస్ చేస్తూ మధ్యలో హోల్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా వాటర్ని చేతికి తడిపి చేసుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత డిఫెక్ట్ సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ వడల్ని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వడల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఒకవేళ ఇలా చేతితో వడలు రాలంటైతే పాలిథీన్ కవర్ పైన కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇలా గనక సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా గారెలన్నిటిని రెండు వైపులకు చక్కగా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వేడి వేడిగా క్రిస్పీగా మినప గారెలు రెడీ అవుతాయి సో చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా స్మూత్గా వచ్చేస్తాయి ఇంతేనండి మినప గారెల్ని ఇలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అలాగే మిగతా పిండిని కూడా టోటల్గా ఇలా గారెలు వేసుకున్నారంటే ఎంతమందికైనా ఇలా గారెల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చండి సో చూసారు కదండి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు వేడివేడిగా గారెల్ని ప్రిపేర్ చేశాను అండ్ గారెల్లోకి చట్నీ వచ్చేసి పల్లి చట్నీని ప్రిపేర్ చేశాను సో ఈ విధంగా బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది హాట్ గా గారెల్ని ప్రిపేర్ చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్